హలో గైస్, ఎలా ఉన్నారు? 63 మంది నాయనార్లలో మొట్టమొదటి నాయనార్ అయినటువంటి సుందరమూర్తి నాయనారు సాక్షాత్తు ఆ పరమశివుడే. పరమశివుడే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అలా వచ్చిన వ్యక్తే సుందరమూర్తి నాయనారుగా ప్రసిద్ధికెక్కాడు. సుందర నాయనారుగా పుట్టక ముందు అసలు ఏం జరిగింది, ఎలా సుందర నాయనారుగా పుట్టవలసి వచ్చింది అనే కథా వృత్తాంతం మొత్తం ఇంకొక వీడియోలో వివరించాను. దాని యొక్క లింక్ కింద ఉంది, చూడగలరు. సుందరమూర్తి నాయనార్ తాను దర్శించిన అన్ని పుణ్యక్షేత్రాలలో శివుని మహిమను గానం చేశారు. ఈ కీర్తనలను తేవారం అంటారు. ఇవన్నీ కూడా పుస్తక రూపంలో భద్రపరచబడ్డాయి. సుందరమూర్తి నాయనార్ భగవంతుడి పట్ల ఎప్పుడు స్నేహితుని వైఖరిని కలిగి ఉన్నాడు. ఏది కావాలంటే అది శివుడిని స్వేచ్ఛగా కోరేవాడు. అయితే అతను ఎప్పుడు కూడా స్వార్థపూరిత కోరికతో ఏది అడగలేదు. ఏది అడిగినా కూడా తనపై ఆధారపడిన వాళ్ల కోసమే అడిగేవాడు. కానీ అతను ఏది కావాలన్నా ఒక కీర్తనతో అడిగేవాడు. శివుడు కూడా అతని కీర్తన కోసం ఆరాటపడేవాడు. సుందరమూర్తి నాయనార్ 8వ శతాబ్దంలో తిరునావలూరులోని సెడియనార్ మరియు ఇషై జ్ఞానియార్ దంపతులకు జన్మించాడు. ఈయన మరియు ఈయన యొక్క పూర్వీకులు అందరూ కూడా శివభక్తులే. అయితే సుందరమూర్తి జన్మించగానే ఆయన తాతగారు ఆయనకు నంబి అరూర్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అప్పుడే అడుగులు నేర్చుకుంటూ బుడిబుడి అడుగులు వేస్తూ బుడతడు ఆడుకుంటూ ఉండగా అటువైపుగా వెళ్తున్న ఆ దేశం యొక్క రాజు అయినటువంటి నరసింహమునైనార్ చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకు అంటే ఇంతకు మునుపు రాజు ఎంతో మంది చిన్నారులను చూశాడు, కానీ ఆ చిన్నారిలో ఉన్న తేజస్సు ఎవ్వరిలోనూ చూడలేదు. ఆ చిన్నారి తేజస్సును చూసిన రాజు అక్కడే నిల్చుండిపోతాడు. ఆ రాజు వెంటనే ఈ బాలుడిని తానే స్వయంగా పెంచుకుంటానని తల్లిదండ్రులను వినయపూర్వకంగా వేడుకొని ఒప్పించాడు. రాజంతటి వాడు వచ్చి తన పిల్లవాడిని పెంచుకుంటాను అంటే కాదనలేకపోయారు. పిల్లవాడు రాజప్రసాదంలో పెరుగుతాడు. అంతేగాని పిల్లవాడిని రాజుకు దత్తత ఇవ్వలేదు. పిల్లవాడు కేవలం ఆ రాజు సంరక్షణలో పెరుగుతాడు అంతే. పిల్లవాడు రాజప్రసాదంలో పెరుగుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని అన్ని జరిపించారు. విద్యాభ్యాసం, ఉపనయనం కూడా జరిపించారు. అలా 16 ఏళ్ల వయసు వచ్చింది. పిల్లవాడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆ రోజుల్లో 16 సంవత్సరాలు రాగానే పెళ్లి చేయటం అనేది మామూలు విషయం. ఆడపిల్లలకైతే రజస్వలు అవ్వకముందే పెళ్లి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజ సంరక్షణలో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల పట్ల అతనుకున్న గౌరవం, పెద్దల పట్ల వినయ విధేయతలు చూసి పుత్తూరు వాస్తవ్యులు తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలా ఇరువైపులా అంగీకారంతో ముహూర్తం నిశ్చయించబడింది. పెళ్లి రోజు దగ్గరకు వచ్చి పెళ్లి వేడుక మొదలైంది. సాక్షాత్తు కైలాసనాథుడే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారుడై అక్కడికి వచ్చి జరుగుతున్న కళ్యాణ తంతుకు అడ్డుపడ్డాడు. ఆయన వంటుకున్న రంగే కాదు, చుట్టుకున్న మేని బట్ట కూడా తెల్లటి రంగుతో తలతల్లాడుతుంది. వేదికపైకి అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలాయన్ను చూసి పెళ్లి కుమారుతో సహా అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వృద్ధుడి కదా, పెళ్లి తంతు చూసి వధూవరులని ఇద్దరిని ఆశీర్వదించి వెళతాడు అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా గర్జించి ఆపండి అని అరిచాడు. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. వేదికపై కూర్చున్న వరుడు నాకు ఇంతకు మునిపే బానిస, నన్ను కాదని నా సేవల్ని వదిలి ఇప్పుడు ఎలా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? ఇది అన్యాయం. నా వాదన తేలేంత వరకు పెళ్లి చేసేందుకు నేను అంగీకరించను. ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, నాకు న్యాయం చెప్పండి అని అంటాడు. వివాహానికి హాజరైన వారిలో కొంతమంది పెద్దలు, విక్రోత్తమ, మీరు చేసిన ఈ ఆరోపణ విత్తగా ఉంది. ఈ వరుడు మాకెప్పటి నుంచో తెలుసు. ఇతని వంశ చరిత్ర ఎంతో గొప్పది. అటువంటి వారిపై ఇలాంటి అపవాదు వేయటం మంచిది కాదు. కాబట్టి కాలయాపన ఆపి వివాహం జరిగిన తరువాత ఆశీర్వదించి వెళ్ళండి అని అంటారు. అప్పుడు ఆ వృద్ధుడు, అసలు ఏం జరిగిందో మీకు తెలియదు, అందుకే మీరు నన్ను నిందిస్తున్నారు అని జరిగిన వృత్తాంతం మొత్తం వివరిస్తాడు. ఆ పిల్లవాడి తాతగారు పూర్తిగా బుద్ధి ఎరిగి ఉన్నప్పుడు నాకు దాస్యపత్రం రాసిచ్చాడు. దానిని బట్టి ఈ కుర్రవాడు నాకు దాస్యుడు అని చెప్పి తన వద్ద ఉన్న దాస్యపత్రం చూపించబోతాడు. అయినా అక్కడ వారిని నమ్మకుండా, ఈ విషయం ఇంతటితో కట్టిపెట్టండి, అందరం సరి సమానమైన వాళ్ళం, ఒకరికొకరు దాసులు ఎలా అవుతాం? మీరు పెద్దవారు, పెద్ద మనసుతో విషయాన్ని చాలించండి అన్నారు. అందుకు ఆ ముసలివాడు, మీరెందుకో నా మాట నమ్మటం లేదు, ఇతగాడు నాకు నిజంగానే దాసుడు, కావాలంటే పత్రము చూడండి అని చూపించబోతాడు. ఈలోగా వరుడు ఉన్నట్టుండి ఆ ముసలివాడి చేతిలో ఉన్న దాసిపత్రం లాక్కొని చూడకుండానే ముక్కలుగా చించి అక్కడే ఉన్న అగ్నిహోత్రంలో వేసేస్తాడు. వరుడు చేసిన ఆ పనికి అక్కడున్న వారితో పాటుగా ఆ ముసలివాడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఆ ముసలివాడు అందరినీ చూసి, ఈ కుర్రవాడి దుందుడుకు చర్య హర్షించదగినదేనా? మీరు చెప్పండి, పత్రాన్ని చించేస్తే సాక్ష్యం లేకుండా పోతుందనా? అలా ఏమీ కుదరదు. విషయమేమిటో తేల్చుకుని నా దాసుని నాతో పాటుగా తీసుకువెళ్ళనిదే నేను ఇక్కడి నుంచి కదలను అని భీష్మించుకుంటాడు. అందుకు ఆ కుర్రవాడి బంధువులంతా కలిసి ముక్తకంఠంతో, అయ్యా, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నివాసం ఎక్కడ ఉందో చెప్పండి అని అంటారు. దానికి అతను, నా ఊరు వన్ననల్లూరు అని చెప్పి అక్కడికి రండి, అక్కడే తేల్చుకుందాం అంటాడు. అందరూ ఆయన వెంపట ఆ ఊరు వెళతారు. వన్ననల్లూరు రాగానే ఆ ముసలివాడు ఊరిలో ఉన్న పెద్దలందరి ముందు పంచాయతీ పెడతాడు. విషయాన్ని అంతా వివరించి న్యాయం చేయమని కోరతాడు. అప్పుడు ఆ ఊరు పెద్దలు పిల్లవాడితో, నువ్వు బలవంతంగా ఆయన చేతిలో ఉన్న పత్రాన్ని లాక్కుని చించేయటం తప్పు, అలా చేయటం వలన నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి ఉండే అవకాశం లేకుండా ఉండదు, అసలు నువ్వు
నువ్వు అలా ఎందుకు చేసావో చెప్పు అని అంటారు. ఈ ముసలివాడిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, అలాంటిది నేను ఇతనికి బానిస ఎలా అయ్యానో నాకు అర్థం కావటం లేదు, అందుకే నేను అలా చేశానని చెప్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్దలు అతని వాదన విన్న తరువాత ఆ ముసలివాడితో ఇలా అంటారు, అయ్యా చేతి ద్వారా రాసి ఇచ్చిన పత్రము లేదా ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఇలా ఏ ఒక్కటి మీ వద్దనుందో చెప్పండి, దానిని బట్టి తీర్పు నిర్ణయించబడుతుంది అంటారు. అప్పుడు ఆ వృద్ధుడు, ఆ కుర్రవాడు అవివేకంతో చింపిన పత్రము నకలు మాత్రమే, దానికి అసలు పత్రము నా దగ్గర ఇంకా ఉంది అని చెబుతాడు. అయితే అది ఇవ్వు, దానిని బట్టి న్యాయం నిర్ధారించబడుతుందని చెబుతారు ఆ పెద్దలు. దాంతో ఆ వృద్ధుడు ఆ ఊరి పెద్ద చేతిలో పెడతాడు ఆ పత్రాన్ని. ఆ లేఖలో విషయం ఆ ఊరి పెద్ద అందరి ముందు బిగ్గరగా చదువుతాడు. నావలూరులో నివాసముండే ఆదిశైవ బ్రాహ్మణుడైన అరూరుడనే నేను వన్నెనల్లూరులో ఉండే పిచ్చివాడైన ఈ వృద్ధయోగికి నా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా రాసి ఇచ్చిన దాస్యపత్రం ఇది. నేను నా సంతానం మొత్తం ఈ యోగికి ఈ రోజు నుంచి బానిసలుగా ఉండి సేవ చేసుకుంటామని యవన్ మందికి తెలియజేస్తూ స్వహస్తాలతో రాసి ఇచ్చిన హామీ పత్రము అని రాసి ఉంటది. విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఆ దస్తూరి వారి తాతగారిదే, ఇంకా చేసేది ఏమీ లేక అతనికి దాసరేకం చేయవలసిందేనని తీర్పు చెబుతారు. ఇంత స్పష్టంగా విషయము తేట తెల్లమవడంతో వరుడు ఒప్పుకుంటాడు. చేసేది ఏమీ లేక మీరు ఉండేది ఎక్కడ, మీ ఇంటికి వెళదాం పదండి అంటాడు. ఎందుకంటే ఇంకా తాను అతనికి బానిస కాబట్టి. సరే పదండి, నేను ఉండే ప్లేస్ కు తీసుకెళ్తానని ఆ ముసలివాడు ముందుకు కదులుతాడు. ఆయన వెళ్లి అందరూ చూస్తూ ఉండగానే ఆలయంలోకి వెళ్లి అదృశ్యమైపోతాడు. ఎవరికి ఏమీ అర్థం కాదు. అందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉండిపోతారు. అంతలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతముగా ప్రత్యక్షమయ్యి తన పూర్వజన్మ వృత్తాంతం చెబుతాడు. సుందరారి యొక్క పూర్వజన్మ వృత్తాంతం వేరొక వీడియోలో పూర్తిగా చెప్పాను, అది చూస్తే మీకు తెలుస్తుంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తన పూర్వజన్మ వృత్తాంతం తెలిపి తనని మళ్లీ తిరిగి దాసునిగా స్వీకరించినందుకు సుందరరాజు సంతోషంతో శివుని స్తుతిస్తాడు. ఇక నుంచి నువ్వు వీరభక్తునిగా ఖ్యాతి నొందుతావు, నీ మాధుర్యమైన గొంతుతో నన్ను కీర్తించే శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను. సుందర, ఇంతకు ముందు జరిగిన గొడవలో నన్ను నువ్వు పిచ్చివాడా అని ఎంతో ప్రేమతో సంబోధించావు, నీకు గుర్తుందా? ఆ మాటతోనే నన్ను శ్లాఘించడం ఆరంభించు అని చెప్పి మాయమైపోతాడు. అంతే, శివుని దయావీక్షణాలతో అప్పటి నుంచి సుందరుని నోట వెంట నుంచి వెలువడే ప్రతి మాట పాట అయ్యింది, ప్రతి పదము పల్లవైంది, ప్రతి పాట వేదమైంది. ఆ పాటలకు కూర్చకుండానే రాగం, తానం, పల్లవి, ఛందస్సు వాటంతట అవే సమకూరిపోతాయి. ఈశ్వరుడే అనుగ్రహిస్తే ఇలాగే ఉంటది. ఇంకా అక్కడి నుంచి తన పాటలతో ఈశ్వరుని స్తుతించడం మొదలు పెట్టాడు. ఊరూరు తిరుగుతూ కైలాసనాథుని లీలా విశేషాలని తన పాటలతో వర్ణిస్తూ దానికి మృదువైన మధురమైన స్వరాలని మేళవించి గానం చేస్తుంటే ఆలయానికి వచ్చే భక్తులంతా పరవశులై నాదస్వరం విన్న నాగుపాముల్లా సుందరుని చుట్టూ మూగిపోయేవారు. అలా తన స్వస్థలమైన తిరునావలూరులో ఉన్న ఈశ్వరుని కొలుస్తూ తన ఇష్టదైవమైన పరమేశ్వరుడు చేసే ఆనందతాండవం చూడాలని చిదంబరం బయలుదేరతాడు. ఎట్టకేలకు పెన్నా నది దాటి అప్పర్ నడియాడిన తిరువాది నగరాన్ని అంటే చిదంబరం పొలిమేరలకు చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి సిద్ధవటం అనే మఠంలో బస చేశాడు. అక్కడ అప్పటికే బస చేసిన శివభక్తుల మధ్య ఆ రాత్రి గడుపుదామనుకుని వారి అనుమతి తీసుకుని అక్కడ సమీపంలో ఉన్న నదీ తీరాన కొలువైన శివయ్యను మనసులో ధ్యానించుకుని పడుకున్నాడు. ఇంతలో అక్కడ ఉన్న శివభక్తుల్లో ఒక భక్తుడు తన పక్కన వచ్చి పడుకున్నాడు. ఆయన బాగా వృద్ధ బ్రాహ్మణుడు. కొంత సమయం గడిచింది. నిద్రపోతున్న సుందరుని తలపై తన పాదాలు పెట్టి ఆ వృద్ధుడు నిద్రపోతున్నాడు. పాదాల తాకిడికి సుందరుడికి మెలకు వస్తుంది. అప్పుడు, అయ్యా ఇదేమి పని, మీరు పెద్దవారు, ఇలా చేయవచ్చినా తీసేయండి అని అంటాడు. దానికి ఆ వృద్ధుడు, నేను పెద్దవాడిని, సోయ తెలియకుండా పడుకోవటం వలన నా పాదాలు నీకు తగిలాయి అని చెప్పి మరలా మామూలుగా పడుకుంటాడు. నిజమే కదా, నేను అనవసరంగా తొందరపడ్డానేమో అనుకుని సుందరుడు కొంచెం పక్కకు జరిగి పడుకుంటాడు. ఇంకొంత సమయం గడిచింది. మరలా వృద్ధుడి పాదాలు సుందరర్ తలపై ఉన్నాయి. సుందరర్కి కోపం వచ్చింది. వృద్ధుడిని నిద్రలేపి, నేను పక్కకు జరిగి పడుకున్నా కూడా నీ పాదాలు మరలా నా శిరస్సుపై ఉన్నాయి, నీవు కావాలని చేస్తున్నట్లుందని గట్టిగా అరుస్తాడు. అతనిని గట్టిగా మందలిస్తాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, అవివేకంతో నువ్వు నన్నే తెలుసుకోలేకపోతున్నావు, తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్పి అదృశ్యమైపోతాడు. వెంటనే తేరుకున్న సుందరర్, అయ్యో నేను ఎంత అజ్ఞానుణ్ణి, నా దైవాన్నే గుర్తుపట్టలేనంత అవివేకంలో కూరుకుపోయాను. ఆనాడు వివాహ సమయంలో నన్ను కనికరించి ఆయన సన్నిధికి తీసుకుపోవడానికి వచ్చిన బ్రాహ్మణ వేషధారి, ఇప్పుడు కూడా ఇక్కడున్న ఈ వృద్ధుడు కూడా పరమేశ్వర స్వరూపమే కదా, నేనెందుకు సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నాను, నన్ను ఏదో మాయ కమ్మేసింది అంటూ పరిపర విధాలుగా కలత చెందుతాడు. నన్ను క్షమించు స్వామి అంటూ గజచర్మధారి అంటూ కీర్తనతో స్వామివారిని కొనియాడతాడు. నగరంలోకి అడుగు పెట్టగానే అక్కడంతా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న కోనేరు చల్లని నీటి గాలితో సుందరర్కు స్వాగతం పలికింది. సుందరర్ చిదంబరంలోని దేవాలయంలోకి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాడు. అతని మొహంలో ఉన్న దివ్య తేజస్సును తిలకించిన అక్కడి భక్తులంతా ఎవరో మహిమాన్వితుడు వచ్చాడని అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు.
సుందరుడు కూడా అదే విధంగా అందరికి దండ ప్రమాణాలు చేశాడు. అప్పుడు సుందరుడు ప్రవేశించిన మార్గం ద్వారానే చిదంబరంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. చిదంబరంలో స్వామివారిని చూసేందుకు సకల దేవతల సమూహం బ్రహ్మ శ్రీ మహావిష్ణువు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, నిజంగా వాళ్ళు అందరూ భూమి మీదకు వస్తారా, మనకి కనపడతారా అని డౌట్ వస్తుంది కదా. నిజంగానే వాళ్ళు నటరాజస్వామి నాట్యానికి వస్తారు, కానీ వాళ్ళని మనం ఎవ్వరూ చూడలేము. ఆ స్వామివారి దృశ్యాన్ని శ్రీ మహావిష్ణువుని దర్శించాలంటే దివ్య దృష్టి ఉండాలి. పుట్టుకతోనే ఈశ్వర కటాక్షం ఉన్న సుందరరికి ఆ శక్తి ఉంది. ఇప్పుడెప్పుడు స్వామి దర్శనం అవుతుందా అని వారందరూ ఆరాటపడుతూ ఉంటారు. అయితే సుందరుడు మాత్రం తనువు మనసును దృష్టి పరమశివునిపైనే లగ్నం చేసి సరాసరి స్వామిని దర్శించేందుకు ముందుకు సాగిపోయాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని లభ్యం గాని కైలాసవాసుని దివ్య దర్శనం పూర్వజన్మ ఫలముగా అలవోకగా సుందరునికి దక్కిందేమో అనిపిస్తుంది. మొత్తానికి ఆదిదేవుడు ఆనంద తాండవం చేసే సభా మందిరానికి చేరుకున్నాడు. పంచాక్షరి మెట్ల వద్దకు చేరుకొని పార్వతీ మనోవల్లభుడు లోక సంక్షేమం కోసం సాగించే ఆనంద తాండవాన్ని కనులారా తిలకించి పులకించిపోయాడు. అతని శరీరంలోని ప్రతి అవయము ఆ సమయంలో కనుల్లో ఇమిడిపోయి చిదంబరేశ్వరుని ఆనంద తాండవాన్ని చూసి పొంగిపోతున్నాయి. ఈ భాగ్యాన్ని అనుగ్రహించిన నటరాజేశ్వరుని చేతులు జోడించి పలు విధాలుగా స్తుతించాడు. ఆ అదృష్టాన్ని ఎల్లకాలం కలిగించమని వేడుకున్నాడు. సుందరుడు అప్పటికప్పుడు 10 గీతాలతో చిదంబరేశ్వరుని స్తుతించాడు. ఎప్పుడైతే సుందరుడు ఆ విధంగా 10 గీతాలతో ఈశ్వరుని స్తుతించాడో ఆ క్షణంలోనే ఆకాశవాణి నుండి ఇలా వినపడుతుంది, ఆరూరులో ఉన్న నా దగ్గరికి తక్షణమే రా అని వినపడుతుంది. అంతే, ఇది నా స్వామి ఆదేశం అనుకుంటూ వెంటనే చిదంబరుణ్ణి మనసారా నమస్కరించుకొని నాట్యమండపానికి పలుమార్లు ప్రదక్షిణం చేసి 7 అంతస్తుల ద్వారం నుండి దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చాడు. సుందరుడు అక్కడి నుంచి ఆరూరుకు బయలుదేరాడు. ఆరూరు అంటే సుందరుడి యొక్క స్వస్థలం. మార్గ మధ్యంలో ఎందరో మహిమాన్వితులు నడిచిన ప్రాంతంలో అడుగు పెడుతున్నప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే సుందరుడికి స్వాగతం పలికాడు. దర్శించిన ప్రతి దేవాలయంలోనూ స్వామి కోసం కొత్త కొత్త కీర్తనలు పాడేవాడు. అలా పాడుకుంటూ ఎట్టకేలకు తన స్వస్థలమైన తిరునావలూరుకి చేరుకున్నాడు. తిరునావలూరులో కొలువై ఉన్న స్వామి త్యాగేశుడు సుందరుడు వస్తున్నాడు అని తెలుసుకున్న ఊరి ప్రజలందరూ తనకి ఘనంగా స్వాగతం పలికారు. రావటంతోనే ఊరిలో కొలువై ఉన్న త్యాగేశుడిని దర్శించుకుని అనంతరం తనువు మరిచి స్వామిని కీర్తించడం ప్రారంభించాడు. ఆ గానలహరిలో పరవశమై పరమశివుడు సుందరునితో స్వయంగా ఇలా అంటాడు, సుందర, నిన్ను నా అంతరంగిక భక్తుల్లో ఒకరిగా భావించినందునే గతంలో నీ వివాహాన్ని ఆపవలసి వచ్చింది. ఇప్పుడు నీవు తిరిగి వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించు అని ఆదేశించాడు. దానికి సుందరుడు కూడా చిత్తం అని సమ్మతించాడు. స్వామి భక్తునిగా ప్రకటితమైన సుందరుణ్ణి అప్పటి నుంచి అందరూ శివమిత్ర అని వ్యవహరిస్తూ అతని పట్ల ఎంతో భక్తిని ప్రదర్శించేవారు. పరమేశ్వరుని దయతో అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతూ తన సంకీర్తన యాత్రను కొనసాగించాడు. పూర్వం పార్వతీదేవికి అనుంగు చెలికత్తెలా ఉన్న కమలని ప్రస్తుతం ఒక కుటుంబంలో పరవయారుగా జన్మించింది. ఆమె అందం వర్ణించడం కౌలికే సాధ్యపడదేమో అన్నట్టుగా ఉంటుంది. చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన చిత్రంలా ఉంటుంది ఆమె అందం. ఒకరోజు త్యాగేశుని దర్శించుకునేందుకు సుందరర్ ఆలయానికి వచ్చాడు. అదే సమయంలో ఈశ్వరుని దర్శించుకునేందుకు పరవయ్యారు కూడా ఆలయానికి వస్తుంది. పరమేశ్వరుని సంకల్పంతో ఉన్నట్టుండి సుందరుని దృష్టి ఈ సుందరిపై పడుతుంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సౌందర్యవతిని చూసి ఉండలేదు అతను. ఈమె అందానికి ముగ్ధుడైపోతాడు. సుందరుడు చూసిన విధంగానే పరవయ్యారు దృష్టి కూడా అతనిపై పడుతుంది. సుందరుడు కూడా తక్కువ అందగాడేం కాదు. అందులో శివయ్యకు ప్రత్యేక భక్తుడు కాబట్టి ఆయన ఆశీర్వాద బలంతో మరింత తేజస్సుతో ఉంటాడు. చూసిన తొలిచూపుల్లోనే ఇద్దరు మనసులు ఒకటయ్యాయి. సుందరుణ్ణి చూసిన పరవయ్యారుకి మహాదేవునిపై ఉన్న భక్తి కాస్త ఒక్కసారిగా సుందరునిపై రక్తిగా మారిపోయింది అనిపించింది. పరవాయరు అంటే విశాలమైనదని అర్థం, అంటే విశాలమైన మనసు కలదని అర్థం. ఏమైనా ఈ సుందరి అందం శివయ్యపై కలిగిన భక్తిని కొద్దిసేపు పక్కన పెట్టేలా చేసిందంటే సామాన్యమైన విషయమేమీ కాదు. వెంటనే మామూలు లోకంలోకి వచ్చిన సుందరుడు ఇంత మోహానికి పరవశుడయ్యానేమిటి అని ఆందోళన పడతాడు. అంతలోనే ఇది శివుని యొక్క ఆదేశమే కదా, ఆయనే కదా నన్ను గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నది, అందుకే ఈ సుందరిని చూడగానే నా మనసు గతి తప్పిందనుకున్నాడు. ఇక్కడ పరవాయరు పరిస్థితి కూడా ఇంచుమించు ఈ రీతిలోనే ఉంది. ఆకాశంలో నిండుగా ప్రకాశించే చందమామ వెలువరించే చల్లని వెన్నెల ఆమె హృదయానికి తాపాన్ని పెంచుతుంది. నిలుచున్న చోట నిలవలేకపోతుంది. పడుకుంటే కళ్ళు భారంగా మూసుకుపోతాయే కానీ నిద్రాదేవి పలకరించడం లేదు. పైగా కలల్లో సుందరమూర్తి కదలాడుతూ కవిస్తున్నాడు. ఎప్పుడు తెల్లవారాలి, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలి అని ఒక్కటే ఆలోచన. మళ్లీ సుందరిని ఎప్పుడు చూడగలుగుతానని ఒక్కటే ఆలోచన. ఇదే ధ్యాస, ఇదే ఆలోచన క్షణముఖ యుగంగా గడుస్తోంది. ఇంతకీ తెల్లవారదేమనిపిస్తోంది. అతని మీద విరహం అంతకంతకు రెట్టింపై స్థిరంగా ఉన్న చోట ఉండనివ్వటం లేదు. ఈ విరహ బాధ చల్లారేదెలా ఈశ్వర, నా ఈ వేదన తగ్గించి నా ప్రియుని వద్దకు నన్ను శాశ్వతంగా చేర్చమని ఈశ్వరుని కోరుకుంటుంది. ఇద్దరి విరహ వేదన చూసిన ఈశ్వరుడు ఇద్దరు మనసుల్ని ఒకటి చేయాల్సిన సమయం ఆసన్నమైందని అనుకున్నాడు. భక్తుల్ని కటాక్షించాల్సిన సమయం కూడా ఆసన్నమైందనుకున్నాడు. భగవంతుడే స్వయంగా పూనుకుంటే సృష్టిలో కానిపనేముంది. నన్ను సేవించేందుకు వచ్చిన భక్తులారా వినండి, నా పరమ భక్తులైన పరవాయరు సుందరుల యొక్క వివాహం జరిపించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయండి అనే మాటలు ఆలయ గర్భగుడిలో
భూమిలో నుంచి నిర్మించాయి. అక్కడ వారంతా ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ, ఇది భగవంతుని ఆదేశం, ఆచరించడం తప్ప అన్య మార్గం లేదు, అయినా పరమేశ్వరుడే ఈ విధంగా నిర్ణయిస్తే కాదనేందుకు మనమెవరం అనుకుంటూ వెంటనే ఈ విషయాన్ని ఇరుపక్షాల వారి పెద్దలకు తెలియజేసి ఘనంగా వారి వివాహం జరిపించారు. పరమేశ్వరుని దివ్య ఆశీర్వాద బలంతో వారి సంసారిక జీవితం సంతోష సాగరంలో మునిగి తెలుతోంది. ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరు, ఎక్కడ చూసినా వారే కనిపిస్తూ వైవాహ జీవనంలో సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. ఎంత ప్రణయంలో మునిగి తెలుతున్నా తన స్వామి ఆరాధనని మాత్రం మర్చిపోలేదు. అలా కొన్ని సంవత్సరాలు వైవాహిక జీవితం అనుభవించాడు. స్వామిని దర్శించుకునేందుకు దాదాపు ప్రతినిత్యం ఆలయానికి వస్తూనే ఉంటారు ఆ జంట. ఇలాగే ఒక రోజు త్యాగేశ్వరుని దివ్య దర్శనం కోసం ఆలయానికి వచ్చాడు. అప్పటికే ఆలయంలో వచ్చి ఉన్న భక్త బృందాన్ని చూసిన సుందరుడు, ఆహా, నా స్వామికి అత్యంత ప్రియమైన అనుచరగణమైన ఈ భక్తులకు దాసునిగానైనా ఉండగలిగే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా అని మనసులో అనుకుంటూ గర్భగుడిలో కొలువై ఉన్న తన ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నాడు. అతని అంతరంగాన్ని ఆదిదేవుడు ఆలకించాడా అన్నట్టు కళ్ళెదుటే సాక్షాత్కరించాడు. ఎన్నో యుగాల పాటు కఠిన నియమనిష్ఠులతో తపస్సు చేసిన సాకారం కాని పరమేశ్వరుడు ఇలా క్షణకాలంలో కళ్ళ ముందు కనిపించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటూ పలు విధాలుగా కీర్తనలతో గీతాలతో స్వామిని కొనియాడాడు. సుందరుడు చేస్తున్న స్తోత్రానికి పరవశుడైన మహేశ్వరుడు, సుందర, అందంగా ఆకట్టుకునే విధంగా నన్ను కీర్తించి నాకు ప్రీతిని కలిగించడంలో నా భక్తులు వాళ్లకే సాటి. ఏకాగ్రత దృష్టితో నన్ను తమ దైవంగా నమ్మి కొలుస్తారు. వారి నిర్మల బుద్ధే నన్ను పరమానంద భరితుణ్ణి చేసి వారి పరం చేస్తుంది. వారికి ఎలాంటి భేదభావాలు ఉండవు, ద్వంద్వభావాలు ఉండవు. నీవు కూడా వారి మాదిరిగానే నన్ను నిస్వార్థ బుద్ధితో సేవిస్తావు, అందుకే నీవు వారి కోవకే చెందుతావు అంటాడు. సాక్షాత్తు కైలాసవాసుడన్న ఆ మాటకు ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు. అంతలోనే తేరుకుని, పరమేశ్వర, నేటికి నిజంగా నా జన్మ చరితార్థం అయింది. నీ మార్గదర్శనంలో నా బతుకు రథం సరైన పందాలో పడింది. ఈ క్షణం నుంచి నీ నిజభక్తుల మార్గమే నాకు ఆదర్శం, ఆచరణీయం. వారి బాటనే నేను అనుసరిస్తాను, వారి పోకటనే అనుసరిస్తాను, వారు కొలిచిన రీతిలోనే కొలుస్తాను, కీర్తిస్తాను, పాడతాను అంటూ సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు శంకరుడు సుందరునితో, నీ వినయ విధేయతలు నన్ను ఆకర్షించాయి. నీవు చెప్పినట్టు వారి పందాలలోనే నడుస్తూ నీ అమూల్యమైన అమోఘమైన గీతరత్నాలతో గీతమాలికలను అల్లి వారి వారి గలసీమకు అలంకరించు. ఇక నుండి వారందరి దివ్య చరిత్రయే నీవు అల్లాల్సిన అసలు శిశులైన తోమాల అని సూచించాడు. అందుకు సుందరుడు, పరమేశ్వర, నీది దయార్థ హృదయం, నీకు ఎందరో ఆంతరింగిక భక్తులున్నారు. నా అజ్ఞానాంధకార హృదయం వల్ల వారందరినీ తెలుసుకోలేకపోతున్నాను. నాపై కరుణ చూపి వారు నాకు పరిచయమయ్యే భాగ్యాన్ని కలగచేయి. అలాగే వారందరినీ కీర్తించగలిగే శక్తిని, వారి పట్ల భక్తిని ప్రసాదించు అని వేడుకున్నాడు. అతను అలా కోరుకున్నాడో లేదో, నాలుగు వేదాలు ఉచ్చరించిన పెదవుల నుంచి దివ్యమైన వేదసారం లాంటి పాదం వినిపించింది. అదే, చిదంబరవాసులైన దివ్య బ్రాహ్మణుల భక్తులకు దాసానుదాసుడను అనే పాదంతో నీ గీతాన్ని ఆరంభించు అనే వేదం లాంటి మాట వినిపించింది. పరవశించిపోయాడు సుందరుడు. మనస్ఫూర్తిగా పరమేశ్వరునికి మొక్కుకున్నాడు. అక్కడి నుంచి పరమశివ భక్తుల్ని కీర్తించడం మొదలుపెట్టాడు. సుందరుడు తిరువాయూరులో ఉన్న సమయంలో కొండయూర్ ప్రాంతంలో కిజార్ అనే వెల్లాల కులస్తుడు ఉండేవాడు. ఈ వెల్లాల కులస్తులు ఆ కాలంలో అక్కడ ప్రాంతంలో భూస్వాములుగా ఉండేవారు. సో కిజార్ అత్యంత భక్తితో సుందరుడికి గుడి నిర్వహణ కోసం, అలాగే వచ్చిన భక్తుల నిర్వహణ కోసం తగినంత ధాన్యాలు మరియు కిరాణా సామాగ్రిని క్రమం తప్పకుండా సరఫరా చేసేవాడు. ఒకసారి జిల్లాలో అకస్మాత్తుగా కరువు వచ్చి ప్రజలు తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కిజార్ కూడా ప్రభావితుడయ్యాడు. సుందరుడి యొక్క అవసరాలు తీర్చలేకపోయినందున వలన అతను చాలా బాధపడేవాడు. అయితే అతను పడే బాధను చూసిన సుందరుడు శివుని ప్రార్థించాడు. సాక్షాత్తు శివునికి స్నేహితుడే కాబట్టి తన మాట కాదనకుండా శివుడు ఆ భూస్వామి కలలో కనిపించి తనకు కావలసిన అన్నింటినీ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం కిజార్ తన ఇంటి ముందు భారీ ధాన్యం కుప్పలను చూసి ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో భగవంతుడు సుందరుకు కూడా ప్రత్యక్షమయ్యి, నువ్వు అడిగినట్టే ఇచ్చాను, దానితో ప్రజల యొక్క ఆకలి కష్టాలు తీర్చమంటాడు. వెంటనే సుందరుడు కిజార్ ని కలిసి కొండయూరు వద్ద ఉన్న ధాన్యం కుప్పలను చూసి శివలీలకు పొంగిపోయి సమీపంలోని కోయిలకి వెళ్లి భగవంతుని స్తుతిస్తూ తిరువారూరుకు ధాన్యాన్ని తరలించమని వేడుకున్నాడు. ఆకాశవాణి విని సరే అని బదులు ఇచ్చింది. సుందరుడు తిరువాయూరుకు తిరిగి వచ్చి ప్రజల ఆకలి తీర్చేందుకు ధాన్యాన్ని అందరికి పంపిణీ చేశాడు. అలా ఆ ఊరి కరువు తీరుతుంది. ప్రజలందరూ శివుడిని మరియు సుందరుని కీర్తించారు. శివుడికి సన్నిహితుడు కాబట్టి తాను ఏది అడిగితే అది వెంటనే ఇచ్చేవాడు శివుడు. సుందరుడి భార్య అయినటువంటి పరవాయూర్ పండగ రోజు దాన ధర్మాలు చేయటం ఆనవాయితీగా పెట్టుకుంది. దానికోసం బంగారం కావాలి అని తిరుపగలూరుకు వెళ్లి తన భార్య దానం కోసం బంగారం ఇవ్వమని స్వామిని వేడుకున్నాడు. ఆ
రోజు రాత్రి కొన్ని ఇటుకలను దిండుగా పెట్టుకుని అక్కడే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఆ ఇటుకలన్నీ బంగారంగా మారిపోయాయి. శివుని యొక్క ఈ అద్భుతానికి సుందరరాజు ఆశ్చర్యపడి అతని కీర్తిని గానం చేసి తిరువాయూరుకు తిరిగి వచ్చాడు. ఒకనాడు స్వామిని పూజించి బంగారు నాణాలు కావాలని పడిగం పాటను పాడతాడు. ఆ పాటను విన్న వెంటనే ఈశ్వరుడు బంగారు నాణాలను రాసులుగా పోస్తాడు. సుందరర్ గానం అంటే ఈశ్వరుడికి అంత ఇష్టం. తరువాత సుందరుడు ఒక రోజు వృద్ధాచలం బయలుదేరతాడు. మార్గ మధ్యంలో అనేక పవిత్ర స్థలాలను దర్శించి వృద్ధాచలం చేరుకుంటాడు. అతడు భగవంతుని ఆరాధించి బంగారు నాణ్యాల కోసం ఒక పడిగం పాట పాడతాడు. శివుడు అతనికి 12,000 బంగారు నాణ్యాలను ఇస్తాడు. సుందరర్ ఈ బంగారు నాణ్యాలను తిరువాయూరుకు తరలించమని ఈశ్వరునే ప్రార్థిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు వాటిని మణిముక్త నదిలోకి విసిరి తిరువాయూరు వద్ద తిరిగి స్వీకరించమని చెబుతాడు. సుందరుడు తిరువాయూరుకు తిరిగి వచ్చినప్పుడు బంగారు ముక్కలను తీసుకోవడానికి నదిలోకి దిగుతాడు. అయితే అతనికి బంగారం దొరకదు. దానికోసం శివుడిని కీర్తిస్తూ మరి ఒక పాట పాడతాడు. ఈశ్వరుడు కూడా కోరుకున్నది అదే, సుందరర్కు బంగారు నాణ్యాలు దొరుకుతాయి. అందరూ ఆశ్చర్యపోతారు. సుందరర్ పాట అంటే శివుడికి అంత ఇష్టం. ఆ తరువాత సుందరుడు మరియు భక్త బృందం దారి మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లి స్వామిని పూజించి ఆకలితో గుడి వెలుపల విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. భగవంతుడు బ్రాహ్మణ వేషంలో సుందరర వద్దకు వచ్చి ఇలా అంటాడు, నీకు ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది, దయచేసి ఇక్కడే వేచి ఉండండి, నేను మీకు ఆహారం ఇస్తానని చెప్పి మండుతున్న ఎండలో బయటకు వెళ్లి ప్రతి ఇంటి నుండి యాచించి ఆహారాన్ని తెచ్చి సుందరుడికి ఇస్తాడు. సుందరుడు మరియు భక్తులు భోజనం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైపోతాడు. సుందరుడు ఈ సంఘటన ప్రస్తావిస్తూ భగవంతుని యొక్క అత్యున్నత దయను వెల్లడిస్తూ ఒక పాట పాడతాడు. కైలాసంలో పార్వతీదేవి యొక్క 2వ పరిచారిక కూడా మానవ జన్మ ఎత్తి సుందరుడి కోసం ఎదురు చూస్తూ ఉంటది. ఆమె కూడా జ్ఞాయురు కిజార్ అనే దంపతులకు సంగిలియార్ గా జన్మిస్తుంది. వారు కూడా పరమశివుని యొక్క పరమ భక్తులే. సంగిలియార్ చిన్నతనం నుండి పార్వతికి అంకితం చేయబడింది. ఒకసారి ఆమె తల్లిదండ్రులు ఆమెను వివాహం చేసుకోవాలని ప్రాధాయపడతారు. సంగిలియార్ ఎంతో శక్తివంతమైన పార్వతీదేవి సాధకురాలు. ఒకనాడు వెలాల కులస్థుడు ఆమెను వివాహం చేసుకోవాలని తలంచి తన తండ్రి వద్దకు కొందరిని వివాహ విషయమై మాట్లాడటానికి పంపిస్తాడు. తనకి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తుంది. వెంటనే సంగిలియార్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి చర్చిలకు వెళ్లిన పక్షం అందరూ కూడా మార్గ మధ్యంలో చనిపోతారు. ఇది విన్న ఆమె తండ్రికి తన కూతురు యొక్క శక్తి అర్థమవుతుంది. ఆమెను తిరువత్రియార్ తీసుకువెళ్లి అక్కడ ఆమె కోసం చిన్న ఆశ్రమం నిర్మించి అక్కడే ఉంచుతాడు. గుడిలో స్వామికి పూలమాలలు వేయటం సంగిలియార్ సాధనలో భాగం. నిత్యం ఆలయాన్ని సందర్శించి స్వామిని పూజించేది. ఒక రోజు సుందరర్ మరియు భక్తులు అక్కడికి వెళ్తారు. సంగిలియర్ కూడా అక్కడే ఉంటుంది. గత జన్మ కారణంగా సుందరర్ ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు మరియు ఈ కోరికను శివుడికి చెప్తాడు. అతని కోరిక తీరుస్తానని శివుడు కూడా వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినందుకు శివుడు ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించి పెళ్లి పెద్ద అవుతాడు. సంగిలియర్ కలలో శివుడు కనిపించి ఇలా అంటాడు, నీ భక్తికి నేను చాలా సంతోషించాను, ఇప్పుడు నీ మంచి కోసమే చెబుతున్నాను, నిన్ను సుందరర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నా మిత్రుడు నా స్నేహితుడు కాబట్టి నువ్వు అతను వివాహం చేసుకో, సంతోషంగా ఉంటావా అని అంటాడు. సాంగిలియర్ స్వామికి సాష్టాంగ పడి ఇలా అంటుంది, స్వామి నేను నీ ఆజ్ఞ పాటించి అతను పెళ్లి చేసుకుంటాను, కానీ అతనికి ఇంతకు ముందే పెళ్లి అయినందున నన్ను విడిచిపెట్టవచ్చును, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటుంది, కాబట్టి నువ్వు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిసి వెళ్లనని సుందర్ నుండి వాగ్దానం తీసుకోమని కోరుతుంది. అప్పుడు భగవంతుడు సుందరుడి ముందు ప్రత్యక్షమై సాంగిలియర్ ఆమెను విడిచిపెట్టకూడదు అనే షరతుతో అతను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది అని చెబుతాడు. ఇప్పుడు సుందరర్ కూడా ఇలా అంటాడు, స్వామి నేను నిరంతరం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాను, కాబట్టి నేను ఈ షరతుకు ఎలా అంగీకరించగలను, సరే గుడిలో ఉన్న నీ లింగం ముందు నేను ప్రమాణం చేయలేను, సమీపంలో ఉన్న చెట్టు దగ్గర ప్రమాణం చేస్తాను అని చెబుతాడు. శివుడు మళ్లీ సాంగిలియర్ ముందుకు ప్రత్యక్షమై ఇలా అంటాడు, సుందరర్ నీ షరతును అంగీకరించాడు, కానీ గుడిలో ఉన్న లింగం ముందు కాకుండా దగ్గరలో ఉన్న చెట్టు ముందు వాగ్దానం చేస్తాను అని చెప్పాడు అని అంటాడు. తాను కూడా ఒప్పుకుంటుంది, వివాహం జరిగిపోతుంది. అలా కొంతకాలం వాళ్ళ దాంపత్య జీవితం సాఫీగా జరుగుతుంది. తిరువారూరులో వసంత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సుందరర్కు పండగ గుర్తొచ్చి అక్కడికి వెళ్లాలని అనుకుంటాడు. అక్కడ ఈశ్వరుడు ముందు తన మొదటి భార్య పరవాయూరు పాడుతూ నృత్యం చేస్తుందని గుర్తుకు తెచ్చుకుంటాడు. అదే సమయంలో అతను 2వ భార్య సాంగిలియార్ నుండి విడిపోలేకపోతాడు. చాలా కాలంగా అతను ఈ 2 పరస్పరమైన విరుద్ధమైన దాంపత్య పొరులు నలిగిపోతాడు. చివరికి అతను బయలుదేరాలి అని నిర్ణయించుకుంటాడు. అతను తిరువత్రియార్ సరిహద్దును దాటుతున్నప్పుడు ఆకస్మికంగా కంటిచూపు కోల్పోయి నేల మీద పడిపోతాడు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పాడు. సాంగిలియార్ లాంటి మహాసాధకురాలకు ఇచ్చిన మాట తప్పడం అంటే చాలా ప్రమాదం. వెంటనే తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోసం భగవంతుని ప్రార్థిస్తూ కంటిచూపు ప్రసాదించమని వేడుకుంటాడు. తిరిగి చూపు ఇవ్వకపోగా ఇచ్చిన మాట
దారి తప్పినందుకు ఈశ్వరుడు తనకి ఓ చేతికర్ర ఇచ్చి ఇంక వెళ్ళమంటాడు. అక్కడి నుంచి అనేక పవిత్ర స్థలాలను దర్శించిన తర్వాత సుందర కాంజీవరం వచ్చి అమ్మవారిని పూజించి తన గోడును వెళ్లబుచ్చుకుంటాడు. అమ్మవారు శివుడిని అనుగ్రహించమని కోరుతుంది. శివుడు వెంటనే సుందరుడికి ఎడమకంటి దృష్టిని ప్రసాదిస్తాడు. పారవశంలో అతను ప్రేమతో విపరీతమైన కన్నీళ్లను చిందిస్తూ నేలపై దొర్లుతాడు. అక్కడ కొన్ని రోజులు గడిపి భగవంతుని మహిమలు పాడుతూ సుందరుడు తిరువాయువుకు వెళతాడు. అక్కడ ఈశ్వరుణ్ణి కనుకరించమని ప్రాధేయపడతాడు. ఈశ్వరుడు నది స్నానం చేసి రమ్మని చెబుతాడు. సుందరుడు అలా చేసి అందులో నుంచి బయటకు వస్తాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అతని శరీరం పాలిష్ పట్టిన బంగారంలో ప్రకాశవంతంగా మారిపోతుంది. ఈ మార్పును చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. తన పాక్షిక దృష్టి కారణంగా భగవంతుడిని సంపూర్ణంగా దర్శించలేకపోతున్నానని బాధపడతాడు. అతని రెండవ కంటి దృష్టిని కూడా పునరుద్ధరించమని ప్రాధేయపడతాడు. సుందరుడి యొక్క ఈ అత్యున్నతమైన భక్తి భగవంతుని హృదయాన్ని కదిలిస్తుంది. ఈశ్వరుడు వెంటనే రెండవ కన్నును కూడా ప్రసాదిస్తాడు. ఇంతలో పరవాయువు సుందరుడు తిరిగి వచ్చాడని తెలుసుకుని అతని ఇంటికి తీసుకురమ్మని కొంతమందిని పంపుతుంది. అతను సంగిలియార్ని వివాహం చేసుకున్నాడని తెలుసుకుని తిరిగి వెళ్లి ఈ విషయం పరవాయువుకు చెప్తారు. అంతే, ఆ వార్త వినగానే దుఃఖంలో మునిగిపోతుంది. అతన్ని చూడటానికి కూడా ఇష్టపడదు. సుందరుడు ఈ విషయం తెలుసుకుని ఎంతో బాధపడతాడు. తిరిగి కలుసుకోవడానికి కొంతమంది వృద్ధ భక్తులను పరవాయువు వద్దకు రాయబారిగా పంపుతాడు. కానీ తాను కలవడానికి ఒప్పుకోదు. ఇంకా చేసేది ఏమీ లేక ఈశ్వరుని సాయం అడుగుతాడు. స్వామికి తప్పదు కదా. ఈశ్వరుడు సుందరుడి యొక్క దూత బ్రాహ్మణ వేషం ధరించి పరవాయువు ఇంటికి వెళతాడు. సుందరుడి యొక్క సాంగత్యాన్ని తిరిగి అంగీకరించమని ఆమెను కోరతాడు. కానీ తను ఒప్పుకోదు. ఇదే విషయం తిరిగి స్వామి సుందరుడికి చెప్తాడు. భగవంతుడు జరిగిందంతా సుందరుడికి తెలియజెప్పడంతో సుందరుడు దుఃఖంతో నేలపై పడిపోతాడు. స్వామి, నువ్వు నాకు సహాయం చెయ్యకపోతే నేను నా ప్రాణాన్ని వదులుకుంటానని అంటాడు. సుందరుడి యొక్క దయనీయ స్థితిని చూసిన భగవంతుడు అతనికి సహాయం చేస్తానని హామీ ఇచ్చి మళ్లీ పరవాయువు ఇంటికి వెళతాడు. ఈసారి శివునిగా దర్శనమిస్తాడు. జరిగిందంతా ఆమెకి చెబుతాడు. ఈశ్వరుడు ఎదురుగా నుంచుంటే ఒప్పుకోకుండా ఉంటుందా? ఎట్టకేలకు ఈశ్వరుడు ఇద్దరిని కలుపుతాడు. అలా మళ్లీ పరవాయువుతో సంతోషంగా సాంసారిక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సుందరుడు శివుడిని ఒక దూతలా వాడుకున్నాడన్న వార్త పొన్నినాడులోని కలికామ నాయనార్ చెవులకు చేరుతుంది. అతను గొప్ప శివభక్తుడు. ఇంట్లో గొడవలు తీర్చడానికి భగవంతుడిని దూతగా ఎంచుకున్నందుకు సుందరుడిపై అతనికి విపరీతమైన కోపం వస్తుంది. కలికామ నాయనార్ జీవితాన్ని వర్ణించినప్పుడు ఈ విషయం గురించి చెబుతాను. భగవంతుడికి సేవితుడైన సుందరుడు మరియు చీరమాన్ పెరుమాల్ నాయనార్ ఇద్దరిని కలిపే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చీరమాన్ పెరుమాల్ నాయనార్ జీవితానికి వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తాను. చీరమాన్ సహవాసంతో సుందరుడు అనేక తీర్థయాత్రలకు వెళ్లి దక్షిణ భారతదేశంలోని అనేక మంది రాజులను కలుస్తాడు. ఒకసారి వారు తిరుకండయూరులో ఉన్నప్పుడు నదికి ఎదురుగా ఉన్న తిరువాయూరును చూశారు. చీరమాన్ కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటాడు. నది వరదలో ఉంది, దాన్ని దాటడం అసాధ్యం. సుందరుడు వారికి సహాయం చేయమని ఒక పాట రూపంతో భగవంతుడిని ప్రార్థిస్తాడు. ఒక్కసారిగా నది దారి ఇస్తుంది, ఇసుక ట్రాక్ను చూపిస్తుంది. దాని ద్వారా వాళ్ళు అవతల ఒడ్డుకి వెళ్లిపోతారు. ఆ తరువాత నది తన పూర్వ స్వరూపాన్ని సంతరించుకుంటుంది. ఈశ్వరుడు చేసిన ఈ అద్భుతానికి వారు సంతోషిస్తారు. పంచభూతాలు కూడా భగవంతుని ఆజ్ఞ మేరకు భక్తులకు సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. చీరమాన్ సుందరుడును ఎంతో గౌరవంగా మరియు వైభవంగా తన సొంత రాజ్యానికి తీసుకెళ్తాడు. సుందరుడు చీరమాన్ వద్ద కొంతకాలం ఉంటాడు. అకస్మాత్తుగా తిరువాయూరులో స్వామివారిని దర్శించుకుంటాను వెళ్లాలనుకుంటాడు. చీరమాన్ కూడా సుందరుతో పాటు వెళ్లాలనుకుంటాడు. కానీ కుదరదు. సుందరుడు అతనికి దేశాన్ని తెలివిగా మరియు న్యాయంగా పాలించమని కోరతాడు. చీరమాన్ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనికి గొప్ప బహుమతులు ఇస్తాడు. ఈ కానుకలను తీసుకెళ్లడానికి సుందరుతో పాటు తన సొంత వ్యక్తులను కూడా పంపుతాడు. అయితే సుందరుడు తన నుండి మాత్రమే కానుకలు పొందాలని ఈశ్వరుడు కోరిక. ఎందుకంటే అతని స్నేహితుడు కాబట్టి ఇతరుల నుండి ఎలా స్వీకరించగలడు? సుందరుడు మరియు అతని పరివారం వెళుతున్నప్పుడు ఈశ్వరుడు తన సేవకులను పంపి సుందరుడు చీరమాన్ నుండి పొందిన సంపదలన్నింటినీ దోచుకుంటాడు. శివసేవకులు వేటగాళ్ల వేషం ధరించి కానుకలను మోసుకెళ్తున్న వారిపై దాడి చేసి అన్నింటినీ దోచుకుంటారు. సుందరుడు స్థానిక ఆలయంలోకి వెళ్లి ఒక పాట పాడి ఆలయం నుండి బయటకు వచ్చే సమయానికి ఆశ్చర్యకరంగా వారు దోచుకున్నదంతా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది భగవంతుని నుండి వచ్చిన బహుమతి కాబట్టి ఈశ్వరుడి స్నేహితుడైన సుందరుడు ఇప్పుడు పొందగలుగుతాడు. భగవంతుని యొక్క లీలలు ఇలా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత సుందరుడు చీరమాను చూడాలని బయలుదేరతాడు. మార్గ మధ్యంలో ఒక ఇంటి నుంచి బాధాకరమైన ఏడుపులు రావటం గమనించి అక్కడికి వెళ్లి ఏం జరిగిందని విచారిస్తాడు. అప్పుడు ఇద్దరు బ్రాహ్మణ పిల్లలు స్నానానికి నదికి వెళ్లగా అక్కడ ఒక పిల్లవాడిని ముసలి పట్టుకుని తినేస్తుంది. మరొక పిల్లవాడు చాకచక్యంగా తప్పించుకుంటాడు అని తెలుసుకుంటాడు. ఈ ఇద్దరికి ఈ రోజు ఒడుగు కార్యక్రమం జరగవలసిందిగా చెబుతారు. అయితే ఒకరి ఇంట విషాదం, మరొకరు వెంట ఆహ్లాదం. అది గమనించిన సుందరుడు బాలుడిని మింగిన నది ఒడ్డుకి వెళ్లి ఈశ్వరుని ప్రార్థిస్తూ పాట పాడతాడు. ఆ పాటకి ముగ్ధుడైన ఈశ్వరుడు మొసలి కడుపులోకి ప్రవేశించి అప్పటికే జీర్ణం అయినటువంటి బాలుడి శరీరాన్ని తిరిగి నిర్మిస్తాడు. మొసలి బాలుడిని బయటికి కక్కుతుంది.
అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా బాలుడు ప్రమాదానికి గురైనప్పుడు కంటే చాలా అందంగా ఉంటాడు. సుందరుడు చేసిన ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. బాలుడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించి సుందరుడి పాదాలను నమస్కరిస్తారు. సుందరుడు బాలుడిని ఆలయానికి తీసుకెళ్లి అక్కడున్న ఈశ్వరుడికి పూజలు చేసి ఆయనే స్వయంగా బాలుడికి వడుగు కార్యక్రమం పూర్తి చేస్తాడు. కొడంకలూరులో ముసలి అద్భుతం గురించి తెలుసుకున్న చేరమాన్ రాజు సుందరుడిని మునుపటి కంటే ఎక్కువ ప్రేమతో కౌగిలించుకుంటాడు. సుందరుడు రాజు దగ్గర కొంతకాలం ఉంటాడు. ఒకరోజు సుందరుడు ఒంటరిగా ఆలయాన్ని దర్శించి శివుడితో, ఈ ప్రాపంచిక ఉనికితో విసిగిపోయాను, తిరిగి తనను కైలాసానికి తీసుకువెళ్లమని పడిగం పాడుతూ ఈశ్వరుని వేడుకుంటాడు. సుందరుడిని తిరిగి తన నివాసానికి తీసుకెళ్లాలని కోరుకున్న ఈశ్వరుడు తెల్లటి ఏనుగుపై కైలాసానికి తీసుకురావాలని దేవతలను ఆదేశించాడు. ఈ విషయాన్ని సుందరుడికి కూడా తెలియజేస్తాడు. సుందరుడు గుడి బయటికి వచ్చాడు. అక్కడ తెల్లటి ఏనుగు అతని కోసం వేచి ఉంది. తనతో పాటు చేరమాన్ పెరుమాల్ కూడా కైలాసానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. కానీ అది కుదరదు. ఆ తర్వాత ఏనుగుపై ఎక్కి కైలాసానికి కాంతిపుంజం రూపంలో చేరుకుంటాడు. సో గైస్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.